జరుగుతా ఉన్నప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మన పార్టీకి చెందిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు సాక్షాత్తుగా వైవి సుబ్బారెడ్డి గారు మంత్రి గారికి పార్లమెంట్ ద్వారా ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు పార్లమెంట్ ద్వారా మంత్రి గారు రిప్లై కూడా చేశారు. పార్లమెంట్ సాక్షిగా వచ్చిన రిప్లై లెటర్ దీంట్లో వెదర్ ద గవర్నమెంట్ ప్రపోజెస్ టు విత్డ్రా ది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్. ప్రశ్న ఏమిటి అని అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరికి ఇవ్వడం లేదు అని చెప్పి మీరు మాటిమాటికి అంటా ఉన్నారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కు మీరు ఇచ్చిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసేస్తున్నారా లేదా అన్నది ప్రశ్న. వాళ్ళు ఇచ్చిన సమాధానం, దేర్ ఇస్ నో ప్రపోజల్ టు విత్డ్రా ది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సమాధానం. అంటే దాని అర్థం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కొనసాగిస్తున్నారు అని చెప్పి చెప్పగానే చెప్పడం లేదా అని చెప్పి ఈ లెటర్ ద్వారా నేను అడుగుతా ఉన్నా. మరి వాళ్ళు చేస్తా ఉన్నప్పుడు, వాళ్ళకి ఇస్తా ఉన్నప్పుడు మాకు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఈ మాదిరిగా మీకున్న ఎగ్జిక్యూటివ్ పవర్ ద్వారా వచ్చేదానికి ఎందుకు కారణాలు వెతుక్కుంటున్నారు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం లేదు అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా